మంగళసూత్రం ఉందా శ్రీకాంత్? ఓకే, మీ అందరికీ తెలుసు ఈరోజు ఈ నెల 14వ తారీఖు మనకు నాంపల్లి గ్రామ శివారు తాడువాయి మండలంలో ఒక అంగన్వాడీ టీచర్ హత్యకు గురైంది. దీని మీద వాళ్ళ అబ్బాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీని మీద మా ములుగు జిల్లా ఎస్పీ గారు స్పెషల్గా ప్రత్యేక చొరవ తీసుకొని సిఐ పసరా అండ్ ఎస్ఐ తాడువాయి నేతృత్వంలో ఒక టీంను ఫామ్ చేయడం జరిగింది. చాలు వాళ్ళు ఈ 2 రోజులు చాలా కష్టపడి ఇద్దరు నిందితులను పట్టుకోవడం జరిగింది. అందులో ఒక అతని పేరు ఆకుదారి రామయ్య, ఇంకొక అతని పేరు పగిడి జంపయ్య. వీళ్ళది రొయ్యూరు గ్రామం. వీళ్ళు గతంలోనే ఈ టీచర్కి హత్యకు గురి కాబడిన టీచర్కి పరిచయం ఉంది. ఆ పరిచయంలో భాగంగా ఆమెకి కాటాపూర్లో విధులు అటెండ్ అయిన తర్వాత ఆమెకు బస్సు మిస్ అయింది. తర్వాత ఈ రామయ్య ఆమెను లిఫ్ట్ రూపంలో తీసుకెళ్ళి వీళ్ళు ముందస్తుగా ప్లాన్ ప్రకారం ఆమె మెడలో ఉన్న 3 తులాల తాడును దొంగతనం చేసే ఉద్దేశంతోనే ఆమెను అడవిలోకి తీసుకోవడం జరిగింది. అక్కడ ఆమెపై అత్యాచారం చేసిన అనంతరం ఆమె పుసల్తాడు లాక్కున్నప్పుడు ఆమె ప్రతిఘటించింది. ప్రతిఘటించిన తర్వాత ఎవరైతే ఈ పగిడయ్య ఆమెను మెడ మీద రాయితోని కొట్టడం, ఇద్దరు కలిసి ఆమెని అక్కడ హత్య చేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. పారిపోయిన తర్వాత వెంటనే మా స్పెషల్ టీం ఈరోజు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఆమె దగ్గర నుంచి దొంగతనం చేసినటువంటి 3 తులాల తాడు, తర్వాత హత్యకు ఉపయోగించిన బైక్ని, తర్వాత ఆమె పర్సు సంబంధిత వస్తువులను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత నిందితులను ఈరోజు కోర్టులో రెడ్యూ చేయడం జరుగుతుంది. ఈ ఇంత మంచి వర్క్ చేసిన సిఏ గారిని ఎస్ఏ గారిని మా డిపార్ట్మెంట్ తరఫున అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.